హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ తెలుసు, నేను నిన్నటి వీడియో చూసిన వాళ్ళకైతే అమ్మ ఇంటికి వచ్చిందని చెప్పేసి కొంచెం పిల్లల ప్రాణాలు బాగాలేదని చెప్పేసి వచ్చింది. అండ్ నాకు కూడా వాళ్ళని చూసుకొని చూసుకొని నిద్ర కాసి కొంచెం బాగాలేదు, నాకు కూడా అందుకనే వచ్చింది అమ్మ. ఇంకా వస్తే ఏం తీసుకొచ్చింది అనేది ఈ వీడియో. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, నా పేరు అనూష, మా ఆయన పేరు నాగి, ఇది నాగ్నాగి ఛానల్. సో ఇందులో ఏంటంటే నేను హిందూ, మా ఆయన ముస్లిము. సో మాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అనమాట, అందరినీ ఒప్పించే పెళ్లి చేసుకున్నాం, లోకం మ్యారేజ్ అనమాట. సో ఒక తెలంగాణ పిల్ల ఆంధ్రాలకు వచ్చి పడే కష్టాలు అయితే ఏంటి, ఒక హిందులో నుంచి వెళ్ళి ముస్లింలకు వచ్చిన పిల్లగా పడే కష్టాలు అయితే ఏంటి, ఎవ్వరు తోడు లేకుండా మేమిద్దరమే ఒకరికొకరు, మా ఆయనకు తోడుబుట్టిన వాళ్ళు ఎవరు లేరు, నాకు తోడుబుట్టిన వాళ్ళు ఎవరు లేరు, మా అత్త మామ కూడా లేరనమాట మా ఇంట్లో. సో అసలు మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మేమిద్దరం మా అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది, మా బాండింగ్ ఎలా ఉంటుంది అనేది మా వీడియోస్లో ఉంటుంది. అండ్ మంచి ఫ్యామిలీ కమ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్, మంచి బ్లాగ్స్ కానీ టిప్స్ కానీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో అవి అన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మా అమ్మ వస్తా ఏం తీసుకొచ్చిందని చూపిస్తాను. కామనే పల్లెటూరులో ఉండే తల్లిదండ్రులు, సిటీలో ఉండే కూతురుకు కానీ కొడుకు కానీ తీసుకెళ్లే వస్తువులే వాళ్ళ ఇంట్లో పండిన పంటలనే కానీ, ఇంట్లో దొరికేవే సరౌండింగ్స్లో దొరికే చింతకాయలు, చింతపండు పచ్చడి అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని పోతారు. మా అమ్మ కూడా నాకు ఏం తీసుకొచ్చిందో చూపిస్తా చూడురి. ఫస్ట్ కొత్త చింతకాయ పచ్చడి. సో ఇది ఎస్పెషల్లీ మా లక్కీ కోసం. ఇంకా 2 నెలలు అయితే ఆమెకు 6 నెలలు పడుద్ది కదా, మంచిగా చింతకాయ పచ్చడి నెయ్యిలో వేడి అన్నం వేసి పెడితే పిల్లలు కమ్మగా తింటారు, చాలా బాగుంటుంది. అండ్ ప్రిన్సి పాప కోసం కూడా ఇంకా రెగ్యులర్గా ఒక పూట లేదా 2 పూటలు అన్న, అంటే మీ చింతకాయ పచ్చడి అని అంటే అమ్మో కారం వేడి చేసేది అది ఇది అని అసలు భయపడాల్సిందే లేదు, చాలా బలం ఈ చింతకాయ పచ్చడి. మా సైడ్ అయితే మోస్ట్లీ 6 నెలల నుంచి ఈ పచ్చడి పెడతారంటే అర్థం చేసుకోండి. లబ్బకాయలు వేస్తారు దీంట్లో, అంటే లబ్బకాయలు ఏమంటారు, లబ్బకాయలు లబ్బమిరపకాయలు అంటారు మా సైడ్, పెద్ద పెద్ద పచ్చడి తీయడి కాయలు అవి. మరి వాటిని ఏమంటారు ఎవరికంటే, బజ్జి మిరపకాయలు కాదు, బజ్జి మిరపకాయలు కాదు, వేస్తారనమాట. కొంచెం క్యాప్సికం లాగుంటాయి మిరపకాయలు, బాగుంటుంది వాటితో మంచిగా రుబ్బు రోలు వేసి ఉడుగుం 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 అని రుబ్బుతా ఉంటారు. సో అయ్యి అండ్ మా గేదె పాలు 1.5 లీటర్లు ఉంటాయి చిక్కటి పాలు. ఫస్ట్ ఇవి వేడి చేయాలి, పొయ్యి మీద పెట్టేసి వచ్చి మిగిలింది కంటిన్యూ చేస్తా. ఫస్ట్ ఇవి వేడి చేద్దాం. ఆంటీ అని తినొచ్చారా ఆంటీ? వద్దొద్దు, ఎప్పుడు బస్ స్టాండ్ లో అలాంటి కొనమాకండి, వద్దొద్దు, ఎప్పుడు తీసుకోవద్దు. అక్కడే దొరికేది అసలు తీసుకో, మాకు ఎప్పుడు అట్లా సమోసాలు, అన్నాలు, గుడాలు అలాంటి ఏం కొనుక్కొని తినొద్దు బయట, ఎంచబెట్టగానే ఇట్లా బంగలాగా తాగింది పడేసి. ఇంకా టిఫిన్ అన్నా తీసుకోవాలా, అట్టి ఇడ్లీ కానీ లేదు తీసుకుంటారా? ఇంకా ఈ రాట్లే ఈ మంచినీళ్ళు కూడా నన్ను కాడ రాలేదు. దిగపోయిన అక్కడ కోదాల కింది దిగి తెచ్చుకోవాల్సింది. దాని బస్ మంచిగా తొందరగా తీసుకొచ్చింది, మన తేదికాని వచ్చిన బస్సే పిల్లల టైము. బా నీళ్ళు ఎక్కడ పోయినా, ఉట్టి పాలు వేడి చేయను, ఇంకా నీరు పడడానికి ఖాళీ లేదు. కోసం అంటే పొంగిపోతుంది, సింగులో మంచిగా వేడి చేద్దాం చిన్నగా, ఎందుకంటే జర్నీలో వచ్చి ఉన్నాయి కదా. సో ఇవి ఇలా వేడవుతాయి, మిగిలిన చూపిస్తాను పదండి. ఈ వీడియో ఎవరన్నా చూడకపోతే ఈ వీడియో లింక్ ఇస్తాను. ఇదేంటంటే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి వెళ్ళి ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయిన గిన్నెలు అనమాట, వీటిని నేను ఒక చిన్న ట్రిక్ తోని బయటికి లాగాను. అప్పుడు ఊరికి సరదాగా మా అమ్మతో ఈ గిన్నెలు నేను తీసుకోవాలమ్మా అని తీసుకోబోంది, కానీ వచ్చినప్పుడు మర్చిపోయి వచ్చాయి. ఇప్పుడు గుర్తుగా మా అమ్మ వస్తే గిన్నెలు తీసుకొచ్చింది. సాట రోకల్ పండు తెత్తానికి సాట తీసుకున్నాను నేను, రోకల్ పండు వద్దులే ఇక్కడ ఉంటా. బాబునే మంచిగా చేయించి పంపేయమన్నా, మన ఇంట్లో రోకలు అదే తెస్తానని చెప్పి ఇంతమంది చేయించుడు ఎక్కడ, ఏ ఎందుకు అట్లా రోకలతో వద్దాం. నాటుకోడి కూర పచ్చికూర మొత్తం మంచిగా కాల్చి మా బాబు ముక్కలు కొట్టి పెట్టారు వండాలి. మా ఇంట్లో నాటుకోడి కూర పక్కక శంషాలు, మేము ఒకటే ఇట్లాంటి శంషాలు తెచ్చుకున్నా పప్ప అనేగా శంషాలు వేసుకొచ్చున్నా గురించి కోసం. ఎప్పుడు ఏ చెంచాలు ఉన్నది ఏమో నాకు గుర్తుకులేదు. చింతకాయ, చింతపండు, పచ్చింతపండు, కొత్త చింతపండు ఇది, పచ్చింతపండు కాదు బా.
ఏముందే ఒక్కరోజు ఆగినట్టయితే పిండి కూడా పట్టించుకొని వచ్చి ఇలా కొంచెం పూసకూడదు అవి లప్పలు తెచ్చుకోరు ఇతర ఏం తెచ్చుకోరు రావే రావే బా రెండు గొడిసెలు వేస్తా చాలా సూపర్ ఉంది చింతపండు ఇంకో విషయం తెలుసా ఇది మా నాన్న చెట్టు రావిన చింతకాయ ఇంకోటి ఏంటంటే ఇది మా అమ్మకి పని ఇప్పుడు దబ్బడికం పెట్టి తీస్తుంది కానీ గింజ తీయవు అలా పెసరు బ్యాగులు పెసరపప్పు కారం నువ్వే తీయాలి అది గింజ నాకు రావాలి దీనికి అయితే పెద్ద స్టోరీ ఇది పది కేజీలు బియ్యం ఈ మా నాన్న పండించిన బియ్యము నేను వద్దాను మా బాపుని ఎప్పుడు మా బాపు మేము వెళ్ళిన కొత్తలో 25 కేజీలు 50 కేజీల బస్తా తీసుకొచ్చుకునే వాళ్ళం ఏంటి అందులోకి 20 కేజీలు అట్లా వాడంగానే మిగిలినవి పురుగు వచ్చేసాయి లక్క పురుగు ఎక్కువ వస్తుంది ఈ వీటికి ఎందుకంటే ఇవి పాలిష్ పట్టినవి కాదు కదా సో వెంటనే లక్క పురుగు వస్తే మా ఆయన తినేవాడు కాదు మళ్ళీ ఆ బియ్యం మేము వెళ్ళేటప్పుడు కారులో వేసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళే తినేవాళ్ళు ఇదంతా అవుతుంది వద్దులే బాపు అసలు బియ్యం పంపకు నాకు నేను ఇక్కడనే కొనుక్కొని తింటాను ఇప్పటికీ 2-3 సంవత్సరాలు మా బాబు దగ్గర నుంచి బియ్యం వేయించుకోక ఇవి అంట బాగున్నాయంట టేస్ట్ బాగుందంట అన్నం అన్నం మంచిగా అవుతుందంట ఒకసారి 10 కేజీలు పంపిస్తా ఫస్ట్ వండుకొని నేను మంచిగా ఉందంటే మళ్ళీ 50 కేజీలు తీసుకొని వస్తాను మా బాపు శాంపిల్ కోసం నాకు పంపిణం బియ్యం వద్దంట అంటే పంపిస్తున్నాడు ఈరోజు తినడు ఇదిగోండి చూడండి ఎంత తౌడు ఉంటుంది ఇందులో ఈ పాలిష్ పట్టారు కదా ఇంకా ఉంటుంది మా ఇట్లానే ఉంటుంది సో మా బాపు ఇష్టంగా పంపిణ ఈ ఒకటి ఇంకా దోసకాయ కొన్ని అల్లేలే మొత్తం అవి పొరుగులు చేద్దామంటున్నా అక్కడ ఉన్నా పాడైపోతాయి కానీ ఇంకోటానికి పొరుగులు ఇక్కడ చెయ్యి ముందు బస్సలు కూర పచ్చడి చేయాలి బస్సలు ఆకుండా నైట్ ఏం తిన్నారు ఇక నువ్వు వచ్చినక్కడ ఏదైనా చేయించుకోవాలని చెప్పి అసలు అంత టైం కూడా ఇవ్వట్లేదు ఆమె ఆహా తిన్నారా తిన్నాం తిన్నాం అట్లేసుకొని తింటున్నాం సరే అట్లకే తెలుసు మాకే తెలుసు ఆహా అంటే అట్లే ఏమంటే అట్లే లేకపోతే ఇంత అన్నం వండుకుంటూ బయట నుంచి కూర ఆయన ఈయన హాస్పిటల్ చూసుకున్న రోజు ఒకటే ఏడ్చిన ఐదు ఆయన మీద ఆధారపడి ఉంచి ఆయనకే ఏదన్నా తెచ్చుకున్నాను భయం అయింది ఇదిగో శనిగిత్తనాలని శనిక్కామన్న మళ్ళీ కూడా నేను కొయ్యబోయినా వలిసినవా అంట శనిక్కాయ శనిక్కాయ కొట్టి మా అమ్మ గింజలు తీసుకొని వచ్చింది తెచ్చుకెళ్తే నువ్వు ఎక్కడెత్తావు ఆ గింజలు అయితే పచ్చడకు వాడుకుంటున్నావు మా అమ్మ భయం వేసింది ఒకసారి చెనక్కాయ కాయకాయ తీసుకొని వచ్చా సగం బస్తాకి అదేంది కొన్ని సంవత్సరాలుగా బస్తాట్లోనే ఉండదు కానీ కాయ ఇంత పాడవలో పురుగు రావడం అలాంటివి ఏం లేవు మంచిగా ఉండే తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ముగ్గురం కలిసి ఒలిసి అవి కొన్ని రోజులు చట్నీ చేసుకొని తిన్నాం ఇన్ని కాలం మేము ఒలిసినాం ఇంకా ఉండే ఒలిసిన గింజలు ఇన్ని వచ్చినాయి సగం బస్తా అన్న కదా ఇంకొక 2-3 కేజీలు ఉండదే ఆ కాయ ఇంకా ఉంది ఆ కాయ అది కూడా చూపిస్తాను నేను మీకు ఇదిగోండి పల్లీలు అమ్మ అమ్మనే ఒలుసుకొని తీసుకొని వచ్చింది చెనక్కాయ కొట్టుకొని వచ్చింది పెసాలు మొన్న నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నా మళ్ళీ మా అమ్మ కూడా తీసుకొని వచ్చింది ఇవేంటంటే ఒక 3-4 సార్లకి పెసరట్లోకి వస్తుంది మా అమ్మ మంచి గుడాలు వేస్తుంది వీటిని మంచిగా గుగ్గిలు చేస్తుంది అది కూడా బాగుంటుంది ఇందులో శనగలు కూడా వేస్తుంది వేరుశనగ గుళ్ళు కూడా వేసి ఏమంటారు గుగ్గిలు ఉడకబెట్టేసి తాలింపేస్తుంది బాగుంటుంది అది కూడా అట్లా చేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు పెసరట్లకి వేస్తాను కానీ అది చేయను ఇంకదేమో పెసరపప్పు కూర వండుకోవడం కోసం బీరకాయ పెసరపప్పు దొండకాయ పెసరపప్పు పెసరపప్పు కూర అన్నీ బాగుంటాయి అన్ని కాంబినేషన్లో వండుకుంటే సూపర్ ఉంటుంది నేను చేసే పెసరపప్పు కూర అంటే మా ఇద్దరాంటికి చాలా ఇష్టం అవి ఎప్పుడు తినలేదంట ఇవి పప్పులు ఇంకా ఓ మామ కారం మర్చిపోయినా పక్కకు ఉంటుంది ఇంకా పక్కకు ఎక్కడ అదో దనపిండి అంటే ఎప్పుడైనా గిట్ట వేసుకోమ్మాను కానీ ప్యాకెట్ల కారం ఆడక నేను అన్ని గట్లా తీసుకుపోతావు అని అంటాను నాకు దేవైతే ఏదంటారుగా ఏదున్న వాళ్ళకి అది నచ్చదు అన్నట్టుగా మా అమ్మ మంచిగా అన్ని పసుపు కాంచి కొట్టి పంపించేది అంటే పసుపు ఎవరన్నా ఒకవేళ తల్లిదండ్రులు పంపిస్తే మాత్రం వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వండి ఏమంటారు ఊరికే తీసుకోవద్దు అనమాట కొమ్ములు ఉన్నాయి కానీ పట్టి పట్టి
స్టార్టింగ్ లో పెళ్ళైన కొత్తలా మా ఇంటి దగ్గర నుంచి నాకు బియ్యం, పప్పు, పసుపు, కారం, ఇంకా పప్పుల రకాలు ఉంటాయి ఇంకా బొబ్బరి పప్పు, మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు అవన్నీ వచ్చాయి. మా ఆయన ఎందుకు అవన్నీ మోసుకొచ్చుడు ఇక్కడ కొనుక్కుంటావా అని ఆయనకు తెలియదు కదా, అలా పంపిస్తారు అవి వాడుకుంటారు తింటారని. ఇంకోటి ఏంటంటే వాళ్ళంత కష్టపడి పంపించిన తర్వాత నేను సరిగ్గా పొదుపుగా వాడను సరిగ్గా వాడను అని చెప్పి ఆయనకి కొంచెం ఇదిలేండి. మో కారం ఘాటు చెడాన్ని వేసుకొని వాడాలి కానీ అప్పట్లో అలా కారాలు వాడదు. అంతే ఇంకా బయట కారం బంద్ అనమాట. మా పిన్ని ఒక కేజీ పంపింది, మా అమ్మ అది ఒక కేజీ ఉంటుందా అని అరకేజీ ఎక్కువే ఉంటుందా, సో 2 కేజీలు దగ్గర దగ్గర నా కారం పైన వస్తుంది, సో ఆ కారం వాడుకుంటాం మేము. ఇంకంతేనా ఏంటిది అది మంచిదే మరి అది తెచ్చుకున్నా. మంచిదే మంచిదే బూస్ట్ మేము పెట్టమే అయింది మా అమ్మ బూస్ట్ తెచ్చుకుంది చూడు రామ రామ కాదు అది సీలే తీయలే తాగట్లే స్పూన్ అన్నమాట చెరొకటంట ఇద్దరు మన వాళ్ళకి స్పూన్లు కూడా అండి అంటే అమ్మమ్మల ప్రేమ. నా కోసం గిన్నెలు తెచ్చింది, పిల్లల కోసం స్పూన్లు తెచ్చింది, పాపం మా ఆయన కోసం ఏం లేదు క్యాన్ లేదా బాగా అది మా. సో ఇవన్నీ మా అమ్మ తెచ్చింది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని ఖచ్చితంగా. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. పుట్టింటి నుంచి మా అమ్మ తీసుకొచ్చిన ఏమంటారే పుట్టింటి నుంచి మా అమ్మ తీసుకొచ్చిన సరుకులు కాదు, సరుకులు అంటే అవి వేరే ఏమో లే సరేలే పోదండి. ఇప్పుడు అర్జెంట్ గా నాటుకోడి కూర ఉంటుంది మా అమ్మగారు మంచిగా పచ్చిపులుసు పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటది. నా పిల్ల ఏడుస్తుందండి, ఇంతే వీడియో ఏం చేస్తున్నాను. వీడియో అయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్, వీడికి అమ్మ ఒకటి తెలిసిపోయింది ఫ్రెండ్స్.